ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం 14వ రోజుకు చేరింది. కాల్పుల విరమణ అంటూ సూక్తులు వెళ్ళవేస్తున్న రష్యా తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. అమాయకులైన ప్రజలపై కాల్పులకు తెగబడుతోంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య ఓలెన్ జెలెన్స్కీ గళం విప్పారు. ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువచ్చారు. రష్యాను అన్ని దేశాలు కలిసి అడ్డుకోకుంటే ప్రపంచంలో ఏ దేశానికి రక్షణ ఉండదంటూ ఆమె పేర్కొన్నారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజు రోజుకు భారీ నష్టాన్ని చవిచూస్తోంది. 20 లక్షల మంది ఉక్రెయిన్ నుంచి వలసపోయారని అంచనా. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రథమ మహిళ, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య ఒలేనా జెలెన్స్కీ బహిరంగ లేఖ రాశారు. పుతిన్ను అడ్డుకోకుంటే ఎవ్వరికీ రక్షణ ఉండదు అన్నారు. అణు యుద్ధం మొదలు పెడతారంటూ బెదిరిస్తున్న పుతిన్ను మనం కలిసికట్టుగా అడ్డుకోలేకపోతే ప్రపంచంలో సురక్షిత ప్రదేశమంటూ మనకుండదంటూ ఆమె భావోద్వేగంగా లేఖలో ప్రస్తావించారు. రష్యా స్పెషల్ ఆపరేషన్ అంటూ బుకాయిస్తోంది. తీరా చూస్తే ఉక్రెయిన్ ప్రజలను సామూహికంగా హత్య చేస్తోందన్నారు. పౌరులను తాము లక్ష్యంగా చేసుకోవడం లేదన్న రష్యా ప్రకటనలను ఆమె తీవ్రంగా ఖండించారు. అందుకు పలు ఉదాహరణలను ఆమె తన లేఖలో ప్రస్తావించారు. మనవరాలిని తాతయ్య కాపాడుదామని ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఓక్టిక్రా వీధుల్లో 8 ఏళ్ల అలాయిస్ చనిపోయింది. కీవ్కి చెందిన పోలీనా తన తల్లిదండ్రులతో ఉన్న సమయంలో రష్యా బాంబులకు బలైపోయింది. 14 ఏళ్ల ఆర్ఎన్సీ తలకు శిథిలాలు తగిలి మరణించిందని ఒలేనో రష్యా పాల్పడుతున్న దారుణాల గురించి వివరించింది. రష్యా దాడులతో ఎంతో మంది ప్రజలు, పసిపిల్లలు, పెంపుడు జంతువులతో కలిసి బాంబ్ షెల్టర్లలో, బేస్మెంట్లలో రోజుల తరబడి దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. దీన్ని భయానక వాస్తవంగా ఆమె అభివర్ణించారు. అత్యవసర వైద్య సాయం కూడా పొందలేని దీనావస్థలో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఒలేనో జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది శరణారుద్రులతో రహదారులు నిండిపోయాయి. అయిన వాళ్లకు దూరమై ఓపిక లేని పరిస్థితుల్లో గుండె బరువెక్కి వెళుతున్న తీరును ఆమె తన బహిరంగ లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమకు మానవతా దృక్పథంతో అందిస్తున్న సహాయానికి ఆమె ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది. అదే సమయంలో ఉక్రెయిన్ తన సరిహద్దులను, తన గుర్తింపులను కాపాడుకోవడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. మా గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించండి. యుద్ధాన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆమె పేర్కొన్నారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో నిజాలను ప్రపంచానికి తెలియజేయాలని జెలెన్స్కీ ప్రచార మాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.